మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. హనుమా, నీవు నిజముగానే సీతను దర్శించితివా? సీత కుశలమే కదా? అవును స్వామి, మా మాత కుశలమే. నేను వారిని దర్శించియే వచ్చుచున్నాను. నేను వారిని దర్శించుటయే కాదు, వారితో సంభాషించినాను. హనుమా, నా మనసు వేగిరపడుతోంది. సీతను దర్శించాలని వేగిరపడుతోంది. నీ కనులతో దర్శించి వచ్చిన సీతను నీ కనుల ద్వారా చూడాలని ఉంది, కానీ అది సాధ్యం కాదని తెలుసు. హనుమా, ఇక నీవే వచ్చింపు. ఇప్పుడు సీత ఎలా ఉన్నది? ప్రతినిత్యం కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చుతోంది? ఆమెకు ఏ క్షణంలోనైనా నేను జ్ఞాపకం వస్తున్నానా? స్వామి, తమరు నన్ను ప్రశ్నించుచున్నారా? మాత తమని గుర్తు చేసుకునిచున్నారా లేదా అని. తమరు మాత తమని ఎప్పుడు గుర్తు చేసుకోవటం లేదు అని ప్రశ్నించవలను. ప్రతి ఘడియా ప్రతి క్షణము తమరునే స్మరించుచున్నారు. మాత తమరి నామమునే జపించుచున్నారు. ప్రతి క్షణము చంద్రుని రాకకై ఎదురు చూసి చకోర పక్షిలా నిరీక్షిస్తున్నారు. ఏ ధరిత్రిపై ఆమె నిద్రిస్తున్నారు, ఆమె ఏ విధముగా జీవితమును గడుపుతున్నారు, దానిని వీక్షిస్తున్న ఆ ధరిత్రి, ఆకాశము, వాయువు సమస్తము వ్యాకులపడుచున్నవి. స్వామి, తమరే లేనిచో మాత జీవించి ఉండరు. ఆమెను ఆ రాక్షసులు అహర్నిశలు కాపలా కాయుచున్నారు. లంకేశ్వరుడు, రావణుడు ఆమెను దాసిలే వ్యవహరించుచున్నారు. సీతామాత తమరి కొరకు నిరీక్షించి నిరీక్షించి వారు తమ ప్రాణత్యాగం చేసుకున్నట్టు నిశ్చయించినారు. కానీ నేను వచించినాను, నేను వచించినాను. శ్రీరామచంద్రులు మహారాజు సుగ్రీవుని సైన్య సహితముగా లంకను ఆక్రమించనున్నారని, తమరికి ముక్తి కలిగించి తీసుకువెళ్ళదరని. స్వామి, సీతామాత స్థితిని తెలుసుకుని కూడా మహారాజా సుగ్రీవ, ఆజ్ఞ ప్రభు. మనము లంకకు వెళ్ళుటకు ఏర్పాట్లు కావించండి. తమ ఆజ్ఞ. హే సముద్రదేవ, తమరు మాపై కృపసారించి మమ్మ అనుగ్రహించండి. మేము తమపై సేతువు నిర్మించి లంకకు వెళ్ళాలి. అక్కడున్న నా సీతను రావణచర నుంచి విముక్తురాలిని గావించాలి. తమరు మాకు అనుమతిని ప్రసాదించండి. సముద్రదేవ, మాకు సహకరించండి. ప్రణామములు పరంధామ. తమరు నా యొక్క అనుమతిని యాచించి లజ్జితులను గావించుచున్నారు. స్వామి, తమరు తమ ఈ సేవకునికి ఆజ్ఞాపించవలెను. స్వామి, తమరు ఆజ్ఞాపించినచో నేను నా యొక్క జలముతో ప్రళయమును సృష్టించి లంకను నాశనము చేయుదును. లంక నా తీరములోనే కలదు. వలదు సముద్రదేవ, వలదు. అది మానవ జీవన మర్యాదలను ఉల్లంఘించినట్లవుతుంది. అదియునుగాక అటుల చేసిన ఎడల అనేక అమాయక ప్రాణులు కూడా మరణిస్తాయి. అంటే దాని అర్థము నా వంటి దుర్భాగ్య ప్రాణి తమరికి సేవ చేసుకోలేడనే కదా? హే సముద్రదేవ, తమరట్లు భావించుట ఉచితము కాదు. మేము అతి శీఘ్రముగా లంకకు వెళ్ళాలి. అందువల్ల అతి త్వరలోనే సేతువు నిర్మించాలి. తమరు నాపై సేతువు నిర్మింపచేయండి స్వామి. తమరు ఆ సేతువుపై తమ శ్రీచరణములను ఉంచినప్పుడు నా కెరటములకు కనీసము తమ చరణములను స్పర్శించు సౌభాగ్యమేనను లభించును.
కానీ నాదొక ప్రార్థన స్వామి. వచించండి, తమ యొక్క ప్రార్థన ఏమిటి? లంకకు వెడలుటకు పూర్వము నా పుత్రిక వైష్ణవికి తమరి దర్శనమును కలిగించండి. ఆమె బాల్యము నుండి తమని సందర్శించవలన అభిలాషను మనసులో నిలుపుకున్నది. ఈ సమయంలో ఆమె తపోవనములో తమరి దర్శనము కొరకు తపమాచరించుచున్నది. తమరు నా పుత్రిక వైష్ణవిని అనుగ్రహించండి స్వామి, అనుగ్రహించండి. తథాస్తి. స్వామి, ఇది మాత వైష్ణవు యొక్క తపోప్రభావము. వారు తమరు దర్శనం కొరకు నిరీక్షించుచున్నారు. స్వామి, నేను కాంక్షించినది తమ దర్శనమును కలిగించి ఆమెను కృతార్థురాలను గావించండి. మనం వైష్ణవి చెంతకు వెడలేదాం. పవనపుత్రుడు హనుమంతుడు తమ పితృదేవులు రత్నాకరులు వచించారు, కావుననే మేము ఏం చేశాం? తమ కోరిక ఏమిటో విన్నవించండి దేవి. ఏమి ఆజ్ఞ? ఆజ్ఞ, భక్తులు భగవంతునికి ఆజ్ఞయో లేక ఆదేశమో ఇవ్వగలరా? భక్తులు భగవంతుని సేవకులగుదురు. ఈ వైష్ణవి తమరి భక్తురాలు, తమరి సేవకురాలు. తమరు ఈ భక్తురాలి ప్రార్థనను ఆలకించి ఆమెకు దర్శనమిచ్చి అనుగ్రహించినారు భగవాన్. దయచేయండి స్వామి, ఆశలు కండి. నారాయణ రూపమొకరు, నారాయణి రూపమొకరు, లోక పాలనొకరిది, లోక ధారణొకరిది. పావనమైనది గంగా స్వామి పాద సేవతో ఆపదలన్నీ తొలగును పాద ధూళి స్పర్శతో. హే స్వామి, తమరికి నా శత కోటి ప్రణామములు. దేవి, ఈ వైష్ణవి అవతారమును తమరు సత్యస్వరూపులైన భగవతి అవతారం. రాజా రత్నాకరుని యొక్క పుత్రిక, కానీ వాస్తవమునకు తమరు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపం. అది నేను ఎటుల మరవగలను పరంధామా? అందులకే తమరి దర్శనము కొరకు నేను వ్యాకుల పడితిని. స్వీకరించండి పరంధామా. తమరు నాకు ప్రసాదించినది నేను తమరికి సమర్పించుచున్నాను. ఇదే సత్యము. దేవి, తమరు ధన్యులు. లంక నుంచి మేము అధర్మి అయిన రావణను సంహరించి వచ్చినప్పుడు తమని అవశ్యం వచ్చి కలుసుకుందాం. మరల దర్శనమిచ్చిదరా పరంధామా. నేను తమరి కొరకు ఇచ్చట నేను నిరీక్షించదను.